Hello, sir. Very well, about you. You go to BTS Tripathas Marakana Goswami. We want to do this for all. Ah!
చీర లాగినప్పుడు పాంచాలి అరుపులే, కట్టిన చీర లాగినప్పుడు పాంచాలి అరుపులే. అవే అవే ఆడవానికి నిజుకిచ్చిన భూములు. నడి బదారులో ఉండిపోయిన చంద్రవతి గుండె చొప్పుళ్ళే, ఆడవానికి జాతి రాసిచ్చిన పసుపు కుంక. ఎన్నాళ్ళు కన్నీళ్లు, ఎన్నాళ్ళు కన్నీళ్లు. ఈ కన్నీళ్లు ఉన్నంత కాలం ఈ దేశానికి ఎందుకు వస్తుంది నీళ్లకు కొరువు? భగవంతుడా నన్ను తీసుకుపో అంతేగాను. ఎవరా భగవంతుడా? వానికి నీకు ఏమన్నా అనుచి భగవంతుడితోనే కాకుండా దేవుడితో కూడా కలుసుకుంటున్నా. భగవంతుడితో ఆ దేవుడితో ఎన్నాళ్ళ నుంచి సీలు సాగిస్తున్నావు? అన్యాయాన్ని కేరళ ప్రకటిస్తూ తమ్మేళ్ళ తండ్రి కట్టిస్తున్నాయి కదా తల్లులారా, చెప్పండి దేవుడు తల్లి ఉందా? చెప్పండి లేదు. ఆ దేవుడు తల్లి లేదు. అందుకే మా జాతి ఆడతాన్ని హింసిస్తుంటే మౌనంగా చూస్తున్నాడు. అందుకే మా జాతి బాధితుడిగా బతికే ఆడవాళ్లకు పచ్చిమ్రతలని విరుదునిచ్చాడు. ఒక్క విషయం, ఒక మగాడు అహర్యుడు రాయిని చేశాడు, ఇంకో మగాడు కాలి తగిలితే రాయి ఆర్థిగా మారిందట. ఏ రాముడు అవతారం చూడే రాయిని కాలితోనే ఎందుకు తాగాలి? ఇది ఆర్థం అవ్వాల్సిన కాదా? అయ్యో అని చేతితో నిమితే ఏమిపోయింది అంటే ఆరుది మనుషులా పెట్టిన రాయిగా పెట్టిన తన్నాడు కాలితోనే అని రాముడు చెప్పలేదా? ఆలోచించండి. ఆ రాళ్ళు రబ్బలు కావాలి, ఆ రాళ్ళు అగ్ని పర్వతాలు కావాలి, ఆ రాళ్ళు పురుషాంతానికి సమాధి రాళ్ళు కావాలి. చెప్పారు వాడు మళ్ళీ సోదరు మీరు చేసుకున్నాడని. ఏమా
గౌరవంగా చూస్తున్నావు మర్చిపోయావా నీ ఇద్దరు చంపిస్తా
మగాళ్ళను రెచ్చగొట్టడానికి ఆడవాళ్ళు కూలి పెట్టుకుంటారు. మరి ఆ జంతువులు ఏ కూలి పెట్టుకుని మగ జంతువులను రెచ్చగొడతాయి? నేను జంతువుని కాదు కాబట్టి ఇలాంటి కళ్ళు ఎలా కప్పుడు అదేమిటి తెలియదు. నా కోసం కాదు, ఈ కవిగారి లాంటి వారి కోసం అని పేపర్లు తెచ్చినట్టు మా విశాల విజయాన్ని తెలిసిన అర్థం తీసుకోకపోతే ఏం చెయ్యని చెప్పండి కవిగారు. నా మాటలు మీ బాధ తీసుకొని నా మీద అన్యాయం అయిపోతున్న వాటి భర్తల మీద ఒక ప్లీజ్ చెప్పండి కవిగారు, చెప్పండి. మంత్రజాలం మూడు పుట్టాలు
ఆ తల్లి మీద ఏదైనా
నీకు కూడా ఆట ఉందా? అదో నాకు బాధ ఉంది. ఇంకయ్యా అందులో నాకు బాధ ఉంది. ఎందుకంటే మీరు ఉండి ఆ తెలియకుంటే దెబ్బలు మా ఇంట్లో సరిగ్గా కనబడలేదని మా మేడమిని పెట్టి మా కిడ్నీలో చూసా టెంకల్ దాచండి. మా మేడ మా కిడ్నీ లేకపోతే వాడి టెంకల్ ఎక్కడి అంటే ఎవరు చూడలో నాకు బాధ ఉంది. కట్టు పంచు ఇచ్చిన కాఫీ అనుమానించకుండా ఆలోచించకుండా తాగేశాను. నువ్వు విషయం కలుపుకునే తేజీ చూసావా? నాలో ఏమొకటైనా వెళ్ళాలని ఎంతగానో ఉంటాను. మరి నేను నేను నిన్ను హింసిస్తున్నానే అన్నం పెట్టినా మనస్సెత్తి చంపేస్తున్నాను. నిన్ను చంపేస్తే నిన్ను చంపేస్తే నువ్వు నా భార్యకు మనసు కావు. మళ్ళీ వస్తాను పవిత్రతను నిరూపించు.
ఎల్లుండు మహిళా సమస్య కా అక్కడికి రావడం లేదయ్యా. అది భార్య కారణం. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఆ పనులు చూడండి, అలా వెళ్ళండి. ఓకే 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 ఎవరున్నా మా అమ్మాయి చూసిన జాతకం చూసారా? మా అల్లుల్లో ఏదైనా మార్పు వస్తుందా? మా అమ్మాయికి సంసార వ్యాధం ఉందా? చెప్పండి. తెలిసిందా?
అయ్యా మీకు ఎలా కోస్తే అలా చేయండి, మీ భార్య నేను చెప్పండి.
ఉద్రేకంలో మరో కవిత సంపుటి స్త్రీ జాతికి భగవద్గీత ఉండే విధంగా రాస్తాను. Oh!
ప్రతిష్టాత్మకమైనటువంటి స్వర్గీయ కుట్టి వెంకటేశ్వర రావు గారి పేరున ఒక అవార్డు, మా పద నిర్దేశకులు గౌరవనీయులు స్వర్గీయ డిసిఎస్ తిరుపతి రాజు గారి పేరు మీద ఒక అవార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అయితే డిసిఎస్ తిరుపతి రాజు గారి అవార్డు గ్రహీతైనటువంటి ఎలక్షన్స్ కారణంగా ఆరాయిపోతున్నాను. వారి ప్రతినిధిని పంపించారు, వారు వారికి ఆ అవార్డుని సైటేషన్ అంతా వారికి మేము పంపిస్తాం. ఈనాడు ఈ కార్యక్రమంలో కుక్కిలి వెంకటేశ్వర స్మారక అభినందన అవార్డు గ్రహీత, ప్రముఖ రంగస్థల నట దర్శక నిర్వాహకుడు, ఆరు నంది అవార్డుల గ్రహీత ప్రియమిత్రుడు శ్రీ ఎం ప్రసాదమూర్తి గారిని వేదిక మీద సవినీయంగా ఆహ్వానిస్తున్నాం.